గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ సార్. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో నేటి నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. ఇందుకోసం 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లతో పాటు అవసరమైనవన్నీ కొనుగోలు కేంద్రాల దగ్గర సమకూర్చాలని ఆదేశించారు. కాంటా అయిన వెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించబోతున్నారు. ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు ఉంచాలని చెప్పారు. తమ డిమాండ్ల సాధనలో ఏపీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా సెల్ ఫోన్ డౌన్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బుప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పల్లిశెట్టి దామోదర్రావు పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఒక్కరోజు సెల్ ఫోన్ వినియోగించకుండా తమ ఆవేదన నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేపు అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ను విచారించనుంది న్యాయస్థానం. హత్య కేసులో A4 దస్తగిరిని అప్రూవర్గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఎంవీ కృష్ణారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. కాగా దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సిబిఐ విచారించిన సంగతి తెలిసిందే. హత్యలో కీలక పాత్రధారుడు దస్తగిరికి బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. దస్తగిరి బెయిల్ను రద్దు చేయాలని పిటిషన్లో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ ఎస్ఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఇందులో భాగంగా ఇవాళ బండి సంజయ్ సహా మరో ముగ్గురి బెయిల్ పిటిషన్లపై ఇవాళ హన్మకొండ కోర్టులో విచారణ జరగనుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ప్రశాంత్, మహేష్, శివగణేష్ల బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్నది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వరంగల్ ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ కేసు విచారణ మరింత వేగవంతమైంది. బండి సంజయ్ సహా మరో ముగ్గురి బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టనుంది కోర్టు. ఇప్పటికే ప్రశాంత్, మహేష్, శివగణేష్ల బెయిల్పై వాదనలు వినింది కోర్టు. సిపిఐ పార్టీకి జాతీయ హోదా రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడం విచారకరమన్నారు నారాయణ. సాంకేతిక పరమైన అంశాలని ఈసీ పరిగణలోకి తీసుకుందని చెప్పారు. వందేళ్ల చరిత్ర గల సిపిఐ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొందని గుర్తు చేశారు. ఈసీ నిర్ణయం సిపిఐని నిరుత్సాహపరచలేదని, తాము ప్రజల్లో ఉంటూ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటామన్నారు. రాష్ట్రంలోని విశాఖ ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు సంస్థ యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రతిపాదనల బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొననుంది. ఇందులో సింగరేణి తరఫున లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటిపారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ వైఖరిని వెల్లడించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి. ప్రధాని మోడీ దగ్గర సీఎం జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు. చట్టపరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామన్నారు వైవీ సుబ్బారెడ్డి. తెలంగాణ గవర్నర్పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా 7 నెలలుగా గవర్నర్ ఆపారని మండిపడ్డారు. ఈ విషయంలో కోర్టులకు వెళ్లి కేసులు వేస్తే తప్ప బిల్లులు పాస్ కాని పరిస్థితి ఏర్పడిందన్నారు.
సుప్రీం కోర్టులో తీర్పుతోనే 2-3 బిల్లులు పాస్ చేశారు. బీజేపీ కుట్రలు చేస్తూ రాష్ట్ర ప్రగతిని ఎంతగా అడ్డుకుంటుందో గమనించాలన్నారు. ఫారెస్ట్రీ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ మోడల్ దేశానికి ప్రమాదకరం అన్నారు రేవంత్ రెడ్డి. కార్పొరేట్ రాజకీయాలుగా మోడీ మార్చేశారని, అదే రీతిలో కేసీఆర్ తన మోడల్ మొదలు పెట్టారని ఆరోపించారు. వేల కోట్లు సమకూర్చుకునేందుకు బేరసారాలు మొదలు పెట్టారని ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులకు టీపీసీసీ నోటీసులు జారీ చేసింది. ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి చాలా మంది ప్రధాన కార్యదర్శులు డుమ్మా కొట్టారు. దీంతో ఇన్ఛార్జ్ ఠాక్రేతో పాటు రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సమావేశాలకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో సమావేశాలకు డుమ్మా కొట్టిన నేతల జాబితా సిద్ధం చేసిన పీసీసీ వారికి నోటీసులు జారీ చేసింది. 1-2 సమావేశాలకు గైర్హాజరైన వారు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 3 మీటింగ్లకు రాని వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది టీపీసీసీ. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు ఇసుక సవాళ్ల ఘర్షణను నివారించే క్రమంలో పోలీసుల చర్యలను తప్పుపట్టారు డిప్యూటీ సీఎం మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా. మైనార్టీ యువకులపై అమానుషంగా వ్యవహరించడం సరికాదన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ తరహా దుష్ప్రచారాలను ఆయన ఖండిస్తూ, గత ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు జరిగిన అన్యాయాలను దారుణాలను ఆ పత్రికలు ఎందుకు రాయవని ఆయన ప్రశ్నించారు. 4 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా రాజ్యాధికారంలో మైనార్టీలకు అవకాశం కల్పించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మంచిని రాయకుండా తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్నది తమ స్టాండ్ అన్నారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్. స్టీల్ ప్లాంట్పై మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్ తప్ప ఇంతవరకు కేసీఆర్ నుండి కానీ తెలంగాణ ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదన్నారు ఆయన. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ అని, రాజకీయాల కోసం ఏవేవో మాట్లాడతారని, వారి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కొట్టిపడేశారు. న్యూస్ డేటా లీక్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. 20 వెబ్సైట్ల డేటా కూడా లీక్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. సైబర్ నేరగాళ్లకు డేటాను అమ్ముకున్నట్టు చెప్తున్నారు. 20 వెబ్సైట్లకు నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇప్పటికే 21 కంపెనీలకు నోటీసులు జారీ చేసిన సిట్ పోలీసులు 8 కంపెనీల ప్రతినిధులను ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నిక రీకౌంటింగ్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి సంబంధిత పత్రాలను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లా కలెక్టర్, సంబంధిత యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు ప్రయత్నించినప్పటికీ స్ట్రాంగ్ రూమ్కు సంబంధించిన తాళం చెవి దొరకలేదు. అయితే స్ట్రాంగ్ రూమ్ కీ కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లా అదనపు కలెక్టర్ వద్ద భద్రంగా ఉండాల్సిన స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మాయం కావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని అభ్యర్థుల తరపు ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. అయితే తాళం పగలగొట్టి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయాలన్న అధికారుల నిర్ణయానికి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభ్యంతరం తెలిపారు. అనంతపురం రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఖద్దర్ వర్సెస్ కాకి అన్నట్లుగా మారిపోయింది అక్కడి పరిస్థితి. తాజాగా తాడిపత్రి రూరల్ ఎస్ఐ గౌస్ మహమ్మద్ తమ మద్దతుదారుల మొబైల్ ఫోన్ లాక్కుని వారిని బెదిరిస్తున్నారని రూరల్ సీఐ చిన్న పెద్దయ్యకు ఫిర్యాదు చేశాడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎస్ఐకి దమ్ము ధైర్యం ఉంటే లోకేష్ పాదయాత్ర దగ్గరకు రావాలని సవాల్ విసిరారు. తాడిపత్రి మండలం గద్దరగుట్టపల్లిలో ఇటీవల గ్రావెల్ తరలిస్తూ ఉండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులపై గ్రావెల్ తరలిస్తున్న వారు తాము ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మనుషులమంటూ బెదిరించారు. విషయం తెలిసి అక్కడికొచ్చిన రూరల్ ఎస్ఐ గౌస్ మహమ్మద్ అడ్డుకున్న వారి మొబైల్ లాక్కోవడమే కాకుండా వారిపైనే కేసు నమోదు చేస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. భారత్పై చైనా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. కేంద్ర మంత్రి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చైనా భూభాగంలో అమిత్ షా పర్యటిస్తున్నారని వ్యాఖ్యానించింది. ఇది చైనా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అని చెప్పుకొచ్చింది. అయితే చైనా అభ్యంతరాలను తోసిపుచ్చి అమిత్ షా అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. భారత ప్రాదేశిక సమగ్రతను ఎవరూ ప్రశ్నించలేరంటూ చైనాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అమిత్ షా.
మన దేశ భూభాగంలో ఎవరు అంగుళం కూడా తీసుకోలేరన్నారు। भारत देश मूडव अति पेद्द आर्थिक व्यवस्था अवतरिंचबोतोंदन्नारु केंद्र मंत्री पीयूष गोयल। फ्रांस सदस्य आयन मात्लाडुतू प्रपंचंलोनू ऐदव अति पेद्द आर्थिक व्यवस्थगा उन्नामनि गुर्तु चेशारु। 2027-28 नाटिकि प्रपंचंलो मूडव अति पेद्द आर्थिक व्यवस्थगा अवतरिंचबोतुन्नामन्नारु। 2047 नाटिकि 30-35 डालर्ल ट्रिलियन आर्थिक व्यवस्थगा मारबोतुंदन्नारु। लडाख जम्मू कश्मीर मध्य ऑल वेदर कनेक्टिविटी एर्पाटु चेसे जोजिला टनल केंद्र रोड रवाना मरियु रहदारुल मंत्री नितिन गडकरी परिशीलिंचारु। लेफ्टिनेंट गवर्नर मनोज सिन्हा तो कलिसि अक्कड पनुलनु परिशीलिंची पुरोगतिपै आरा तीशारु। रोड रवाना मरियु रहदारुलपै पार्लमेंटरी कंसल्टेटिव कमिटी सभ्युलतो कलिसि गडकरी प्रोजेक्ट स्थलानि संदर्शिंचारु। उत्तर प्रदेश में जरगनुन्न मेयर एन्निकल्लो पार्टी अभ्यर्थिपै क्लारिटी इच्चारु बीएसी अधिनेता मायावती। ईसारी गैंगस्टर अतीक अहमद भार्य आयन कुटुंब सभ्युलनु प्रयागराज नुंचि पोटिकि दिंचबोमनि स्पष्टं चेशारु। जनवरी 5न बीएसपी सीनियर नेतल समक्षंलो तम पार्टीलो चेरिन अतीक अहमद भार्य शैस्ता परवीन पै केसुलु नमोदय्यायि। दींतो आमेनु पार्टी नुंचि सस्पेंड चेसिनट्लु तेलिपारु। अलागे स्थानिक संस्थल एन्निकलकु बैलेट पेपर पद्धतितो निर्वहिंचालनि डिमांड चेशारु मायावती। रेंडु वेल इरवे नालुगु सार्वत्रिक एन्निकल्लो बीजेपी की गुणपाठं तप्पदन्नारु केरळ मुख्यमंत्री पिनरई विजयन। अंगमालिलो एर्पाटु चेसिन कार्यक्रमंलो विजयन बीजेपी प्रभुत्व पालनपै निप्पुलु चेरिगारु। एन्नि कुट्रलु चेसिना 2024 लोकसभ एन्निकल्लो काषाय पार्टीकि पेद्द देब्ब तगलडं खायमन्नारु। राष्ट्र स्थायिलो पोत्तुलु पेट्टुकोवालनि सूचिंचारु। కర్ణాటకలోని అమూల్ ఉత్పత్తుల ఎంట్రీ తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది। కర్ణాటక ఓన్ బ్రాండ్ నందినిని దెబ్బతీసి రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి। అయితే బొంబాయి సర్కార్ మాత్రం కర్ణాటకలో నందిని అస్తిత్వానికి వచ్చిన ముప్పేమీ లేదంటోంది। ఇటు కన్నడీగులు కూడా అమూల్కు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతూ ఉన్నారు। ట్విట్టర్లో కూడా సేవ్ నందిని బ్యాన్ అమూల్ ట్రెండింగ్ లో ఉంది। పలు కన్నడ సంఘాలు హోటల్ అసోసియేషన్లు తాము నందిని బ్రాండ్ ని వాడతామని ప్రకటించాయి। बेंगळूरु सहा पलु प्रांतालो इप्पटिके निरसनलु मोदलय्यायि। पलु चोट्ल अमूल उत्पत्तुलनु ध्वंसं चेसि निरसन तेलिपारु। देशंलो कोरोना महम्मारी मल्ली पंजा विसुरुतोंदी।